జిల్లా వడియారంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం అక్కపై పెట్రోల్ పోసి నిప్పట్టించింది చెల్లెలు. దీంతో చికిత్స పొందుతూ అక్క మృతి చెందింది. చేగుంట ఎస్ఐ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డికి చెందిన వరలక్ష్మి రాజేశ్వరులు అక్క చెల్లెలు. వరలక్ష్మి వడియారంలో ఒక ఇంట్లో అద్దెకు నివాసం ఉంటుంది. 2 రోజుల క్రితం చెల్లెలు రాజేశ్వరి అక్కకు ఫోన్ చేసి ఆస్తి విషయమై మాట్లాడుకుందాం రమ్మని కోరగా, కరోనా పరిస్థితుల్లో వద్దని, తర్వాత మాట్లాడుకుందామని అక్క వరలక్ష్మి చెల్లెలకు తెలిపింది. దీంతో రాజేశ్వరి కోపంతో అక్క వరలక్ష్మి ఇంటికి వచ్చి పెట్రోల్ ఆమెపై పోసి నిప్పు అంటించగా ఆ మంటలు చెల్లెలకు కూడా అంటుకోగా తీవ్ర గాయాలైన ఇద్దరిని పోలీసులు హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గత రాత్రి అక్క వరలక్ష్మి మృతి చెందింది. చెల్లెలు రాజేశ్వరి పరిస్థితి కూడా విషమంగా ఉందని ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. అక్క దగ్గరకు వచ్చిన ఇట్లా చేసింది, ఆ ఊరోళ్ళు కూడా ఇగో నాకేం రాస్తలేరు, మంటలు మండుతున్నాయే, పోసింది పెట్రోల్ పోసింది. నా కొడుకు నమ్మింది అక్క గిట్లెందుకు అమ్మినవే, గిట్లెందుకు చేసినవే, నా భర్త నన్ను వదిలిపెట్టేసే, మరి కొంచెం ఆస్తుంది, మరి దాని గురించి అన్న కొట్లాడదామే, దాదాన్న కొన్ని డబ్బులు వస్తే ఎట్లా నన్ను అయితే లైఫ్ ఎట్లనైనా వేసుకుంటే బతుకున్నానని అనగా నాకేం సంబంధం లేదే, నేను రాను అని చెప్పి పెట్రోల్ పోసిందే నా మీద. పరిధిలో వడియారం గ్రామంలో తేదీ 31 జనవరి 2022 నాడు సోమవారం రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ఎవరు ఒక వ్యక్తిపై ఇంకొక వ్యక్తి, మహిళా వ్యక్తులు ఇద్దరు కూడా పెట్రోల్ పోసి అంటిపెట్టారని సమాచారం రాగా వెంటనే వెళ్లడం జరిగింది. వెళ్లేసరికి వరలక్ష్మి అనేట ఆమె పూర్తిగా కాలి, ఆమె వెంటనే షిఫ్ట్ చేయడం జరిగింది. తదనంతరం రాజేశ్వరి అనే మహిళను కూడా అంబులెన్స్ లో తూప్రాణ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ వరలక్ష్మి కొండయ్య గారి వరలక్ష్మి మరియు ధర్మవోని రాజేశ్వరి ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు. వీరిద్దరి మధ్యన మీరు మొత్తం కలిసి ఆరుగురు అక్క చెల్లెలు. వీరందరి మధ్యన ఆస్తులకు సంబంధించిన గొడవలు, వీళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులకు సంబంధించిన గొడవలు ఉన్నవి. అది చిన్నమల్లారెడ్డి గ్రామం, కామారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా. దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందని రమ్మని రాజేశ్వరి కోరగా వరలక్ష్మి అనే మహిళ నిర్లక్ష్యం చేసి, కోవిడ్ ఉంది కదా, కోవిడ్ పూర్తయిన తర్వాత వెళ్లి మాట్లాడుకుందాంలే అని చెప్పినప్పటికీ కూడా 31 నాడు అదే రోజు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో రాజేశ్వరి ఇంటికి వచ్చి అక్క బాగున్నావా అని మాట్లాడుతూ నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టవా అంటే ఇంట్లోకి అన్నం వండుతున్న క్రమంలో సుమారు 5:30 గంటల సమయంలో అక్క వరలక్ష్మిపై రాజేశ్వరి తన వెంబడి తెచ్చుకున్న పెట్రోల్ డబ్బను మీద వెదజల్లదా, వెదజల్లి అగ్గిపుల్లకి ఆమెకు పూర్తిగా మంటలు ఆవహించుకోగా వెంటనే అక్కడి నుంచి తప్పించుకుంటున్న క్రమంలో రాజేశ్వరి కూడా ఆ పెట్రోల్ బాటిల్ మీద పడి అక్కడ ఉన్న మంటలు వ్యాపించడం జరిగింది. వరలక్ష్మి అనే వ్యక్తి పూర్తిగా కాలిపోవడం వల్ల అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ లో నిన్న తేదీ 1 ఫిబ్రవరి 2022 నాడు ఉదయం 7 గంటల సమయంలో ఉస్మానియా ఆసుపత్రిలో